తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ నేటితో 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల దాకా చికిత్సను అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజునే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించేసేలా చర్యలు చేపట్టారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చెక్కదిద్దుతూ మొదటి 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసినట్లుగా తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పథకాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీతో పాటు మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టడం ద్వారా అవినీతిపై ఉక్కుపాదం మోపింది. వారంలో 2 రోజులతో ప్రజలతో పాటు తమ సమస్యలను నివేదించుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.